రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలోని గురునానక్ ఇన్స్టిట్యూషన్స్ 15వ గ్రాడ్యుయేషన్ డేతో పాటు ప్లేస్మెంట్ డేను ఘనంగా నిర్వహించారు. జీఎన్ఐటీసీలో జరిగిన ఈ ఈవెంట్కు ముఖ్య అతిథిగా జేఎన్టీయు హైదరాబాద్ రెక్టార్ డాక్టర్ గోవర్ధన్, సైబర్ క్రైమ్ ఎన్సీఐడి ఎస్పీ రామ్మోహన్ హాజరయ్యారు. ఇటు గౌరవ అతిథులుగా బేకర్ టెలీ ఇంటర్నేషనల్ సీఈఓ డాక్టర్ స్వామి పెంఠియాల, లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ వైస్ ప్రెసిడెంట్ రూప్ కుమార్ రాజు పాల్గొన్నారు. వీరంతా 1420 మంది పట్టభద్రులైన విద్యార్థులకు మెరిట్ సర్టిఫికేట్స్, డిగ్రీ పట్టాలను అందజేశారు. 126 బహుళజాతి కంపెనీల నుండి క్యాంపస్ సెలక్షన్ ద్వారా ఉద్యోగాలు పొందిన 933 మంది విద్యార్థులకు గురునానక్ విద్యాసంస్థల యాజమాన్యం ఉద్యోగ నియామక పత్రాలను, ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా గురునానక్ విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ హెచ్ఎస్ సైని మాట్లాడుతూ, అర్హులైన పట్టభద్రులు అందరూ బహుళజాతి కంపెనీల నుండి క్యాంపస్ సెలక్షన్స్ ద్వారా ఉద్యోగాలు పొందారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో నెక్ ఏ ప్లస్ గ్రేడ్ పొందిన ఏకైక విద్యాసంస్థగా తమ విద్యాసంస్థ పేరుగాంచిందన్నారు. జీఎన్ఐటీసీ డైరెక్టర్ డాక్టర్ ఎం రామలింగారెడ్డి, ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్ శ్రీనాథ్ రెడ్డి, పలువురు అధ్యాపకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గురునానక్ ఇన్స్టిట్యూషన్స్ టెక్నికల్ క్యాంపస్ జీఎన్ఐటీసీ గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేట్ చేయడం జరిగింది. మా దగ్గర ఫోర్త్ ఇయర్ అయితేనేమి, ఎంబీఏ ఫైనల్ ఇయర్ అయితేనేమి, ఫార్మ్ డి ఫైనల్ ఇయర్ అయితేనేమి, బీఫార్మసీ ఎం ఫార్మసీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అయితేనేమి, ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా సర్టిఫికేట్ ప్రదానోత్సవం అనేది జరిగింది. ఇక్కడ అందులో భాగంగానే ఈ గ్రాడ్యుయేషన్ డే అనే దాన్ని మనం ఎప్పటిలాగే ప్రతి సంవత్సరం ఎలాగైతే చేస్తున్నామో ఇప్పుడు కూడా చేయడం జరిగింది. దాదాపుగా 1200 మంది స్టూడెంట్స్ వాళ్ళ డిగ్రీలు తీసుకోవడం జరిగింది. ఈ రోజున ఈ ఉత్సవానికి మా రెక్టర్ ఎవరైతే ఉన్నారో జేఎన్టీయు హైదరాబాద్ డాక్టర్ గోవర్ధన్ గారు, ఆయన చీఫ్ గెస్ట్గా ఉండడం అయితే డాక్టర్ స్వామి అనే అతను దాదాపుగా 135 దేశాల్లో విస్తరించి ఉన్నటువంటి ఆయన మల్టీనేషనల్ కంపెనీ సీఈఓ ఆయన ఆయన గెస్ట్ ఆఫ్ ఆనర్గా మేము పిలవడం జరిగింది. మీరు ప్రాక్టికల్గా లైఫ్లో మీరు ఏమేమి సాధించాలో ఆయన కరెక్ట్గా ప్రణాళిక చేసుకుని మీరు చేయాలి. అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా కాలేజీ యొక్క పురోగతిని చేసి బాగా మెచ్చుకున్నారు, శ్లాఘించారు వాళ్ళందరూ. కాలేజీలో మా డైరెక్టర్ గారు మాట్లాడుతూ, కాలేజీలో 901 ప్లేస్మెంట్ జరిగినాయి. అవన్నీ చాలా పెద్ద పెద్ద కంపెనీస్లో జరిగినాయి. దాదాపు 15 లక్షల నుంచి 20 లక్షల మధ్య కూడా కొన్ని కంపెనీస్లో ఆఫర్లు వచ్చినాయి. కాలేజీలో దాదాపు ఒక 10 కంపెనీస్ ఎంఓయూ జరిగింది. కాలేజీలో పిల్లలకి అందరూ కూడా చాలా సాటిస్ఫై ఉన్నారు. సాఫ్ట్ స్కిల్స్ కానీ, ఇండస్ట్రియల్ ట్రైనింగ్స్ కానీ, ఇంటర్న్షిప్స్ కానీ ఇవన్నీ చాలా బాగా జరిగింది.